ఫ్రెండ్స్ ఈ కరోనా కారణంగా స్టడీస్ మీద చాలా ఇబ్బంది పడుతుంది. లాక్డౌన్ వల్ల కాలేజ్ క్లోజ్ చేశారు, దాంతో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. కానీ రకరకాల కారణం వల్ల వాటిని మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. చాలా వరకు అందరు ఫీలింగ్ ఆఫ్లైన్ క్లాసెసే సరిగ్గా వినము, మరి ఆన్లైన్ క్లాసెస్ ఏం వింటామని అంటుంటారు పైకి. కానీ కొంతమంది స్టూడెంట్స్ కి ఇన్నర్ ఫీలింగ్ ఇలాగా ఉంటుంది అనమాట, ఆన్లైన్ క్లాసెస్ లో కనెక్ట్ చేయడం వల్ల అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నామని బాధపడుతుంటారు. వారి మనసులో ఏంటి ఇలా చేస్తున్నాము, ఇలా చేస్తే నేను సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను మరియు ఆ సబ్జెక్ట్ గురించి నేర్చుకోలేను అని బాధపడుతుంటారు. నిజమే కదా, ఊరికే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయి మంచి హై రేంజ్ పర్సంటేజ్ తెచ్చుకుంటుంటారు కొంతమంది. కానీ జాబ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేకపోతే ఇక సంగతులు అంతే. అప్పుడు మీరు ఆ రోజు చదువుకో ఉంటే బాగుండు, మార్క్స్ వస్తున్నాయని చదువుకోలేకపోయాము, సబ్జెక్ట్ నేర్చుకోలేకపోయాము, ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని బాధపడుతుంటారు. అలాగే ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే అతను మీ రిజ్యూమ్ ని చూసి, మీ మార్క్స్ ని చూసి మీరు కరోనా బ్యాచ్ అని కూడా అడగవచ్చు. వై బికాజ్ ఈ కరోనాలో కొంతమంది స్టూడెంట్స్ ఎలా పర్సంటేజ్ తెచ్చుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. సో మీ రిజ్యూమ్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి, మీ సబ్జెక్టు కాన్సన్ట్రేషన్ గా నేర్చుకోవడానికి మరియు క్రెడిట్స్ అనేవి మన కాలేజీలో చాలా ఉపయోగపడతాయి. సో ఆ క్రెడిట్స్, వాల్యుబుల్ క్రెడిట్స్, గవర్నమెంట్ నుంచి పొందే క్రెడిట్స్ ని పొందడానికి, అలాగే మీ సర్టిఫికేట్ స్ట్రాంగ్ గా ఉండే, మామూలు సర్టిఫికేట్ కాదు స్ట్రాంగ్ సర్టిఫికేట్ అనమాట, ఓకే, అది కూడా ఐఐటి కాలేజెస్ లో టీచింగ్ ఇస్తున్న ప్రొఫెసర్స్ నుంచి క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ సర్టిఫికేట్ నేమే, మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ ని మీరు కనుక గెటిన్ అయితే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, అది వాల్యుబుల్ సర్టిఫికేట్ అనమాట, ఎన్పిటిఈఎల్. సో అందరికీ తెలిసింటది, కొంతమంది తెలిసింటది, ఓకేనా. ఇది ఇంజనీరింగ్ కోర్స్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట, మీరు సబ్జెక్ట్ ని డీప్ గా చదువుకోవడానికి చాలా యూజ్ అవుతుంది, అలాగే క్రెడిట్స్ కోసం కూడా ఈ యొక్క సర్టిఫికేట్ చాలా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో నేను ఎన్పిటిఎల్ గురించి చెప్పాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి చూడండి. ప్రెసెంట్ ఇప్పుడు నేను 2021 కి సంబంధించి జూలై టు డిసెంబర్ సెమిస్టర్ కి సంబంధించి కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాటి యొక్క డీటెయిల్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మాత్రం తప్పనిసరిగా మ్యాండేటరీగా ఈ కోర్సు తీసుకోండి అని నేను సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. మీరు ఎంటెక్ వెళ్ళినప్పుడు కానీ లేదా ఇన్కేస్ పిఎస్యులో వెళ్ళినప్పుడు కానీ ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. బట్ ప్రొఫెసర్స్, ఐఐటి ప్రొఫెసర్స్ నుంచి మీకు టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సర్టిఫికేట్ కూడా చాలా వాల్యుబుల్, ఇన్కేస్ మీరు క్రోమ్ లోకి వెళ్ళి గవర్నమెంట్ నుంచి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎన్పిటిఎల్ అని క్రోమ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ వాటి యొక్క డీటెయిల్స్, జూలై నుంచి డిసెంబర్ నుంచి వచ్చిన డీటెయిల్స్, ఇవి ఇయర్ కి 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి జనవరి టు జూన్ వరకు ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత జూలై టు డిసెంబర్ వరకు ఉంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ప్రెసెంట్ జాన్ జూన్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు జూలై టు డిసెంబర్ కి సంబంధించి డీటెయిల్స్ వచ్చినాయి, వాటి గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అలాగే మరికొంత డీటెయిల్స్ కోసం ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి సిఎండి ఫరీ అండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మెల్లగా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ మార్తి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా క్రోమ్ లోకి వెళ్ళేసి ఎన్పిటిఎల్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ లింక్ ఎన్పిటిఎల్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్ లెర్న్ ఫర్ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి ఎన్పిఎల్. ఇక్కడ దీన్ని ప్రాజెక్ట్ ఫండెడ్ బై ఎంహెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట, ఓకేనా. ఆ తర్వాత ఎన్పిటిఎల్ 2 సెమిస్టర్, ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయంట కదా, అప్పుడు జాన్ ఏప్రిల్ అనమాట, జాన్ ఏప్రిల్ది కంప్లీట్ అయిపోయింది. వాటి డీటెయిల్స్ అనమాట ఇవి. ప్రజెంట్ మనకు కావాల్సింది ప్రెసెంట్ ఫ్యూచర్ లో మనం చేయబోయేటివి, పాస్ట్ అయిపోయింది జాన్ ఏప్రిల్. సో ఇప్పుడు జూలై టు డిసెంబర్ సెమిస్టర్ కి సంబంధించి కావాల్సి అనమాట. జస్ట్ సింపుల్ గా ఉంటుంది, మరి సెమిస్టర్ అనుకుంటే మరి ఎగ్జామ్స్ అలా కాదు, మినీ సెమిస్టర్ లాంటిది అనమాట, ఓకేనా. వాల్యుబుల్ సర్టిఫికేట్ కోసం మనం సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా ఉంటుంది, అలాగే డీప్ గా తెలుసుకునే విధంగా ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే అండి, డిగ్రీ స్టూడెంట్స్ కి వాళ్ళకి కాదనమాట. డిగ్రీ స్టూడెంట్స్ కి, మిగతా స్టూడెంట్స్ వాళ్ళకి ఇంకోటి ఉంది, ఆ వెబ్సైట్ నేమ్ వచ్చి స్వయం అనమాట. ఆ వెబ్సైట్ గురించి మరీ డిస్కస్ చేస్తాను నేను, ఓకేనా. ప్రెసెంట్ ఇప్పుడు ఎన్పిటిఎల్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు ఈ సబ్జెక్టులో చేయాలి ఇంట్రెస్ట్ ఉందంటే ముందు కోర్సు జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. ప్రెసెంట్ నేను డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి వాటి గురించి చెప్తాను. ఇక్కడ ప్రెసెంట్ టెంటేటివ్ కోర్సెస్ లిస్ట్ ఫర్ జూలై డిసెంబర్ 2020 గురించి చూద్దాం, ఏ కోర్సెస్ ఉన్నాయో చూద్దాం అనమాట. సో క్లిక్ చేయగానే
ఈ విధంగా టైం టేబుల్ అనేది షీట్ అనేది రావడం జరుగుతుంది. మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ షీట్ ఈ యొక్క టైం లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ షెడ్యూల్ అనమాట, ఈ షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో అంతకంటే ముందు నేను ఈ కోర్సెస్ మీకు సంబంధించిన కోర్సెస్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కోర్స్ ఐడి, డిసిప్లైన్, కోర్స్ నేము, ఆ తర్వాత లెక్చర్ నేము, ఆ లెక్చర్ ఏ ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేట్ చేస్తుంది ఎవరు, ఆ తర్వాత కోర్స్ డ్యూరేషను, ఆ తర్వాత టైప్ ఆఫ్ కోర్సు, ఆ తర్వాత స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ఎగ్జామ్ డేటు, ఎన్రోల్మెంట్ ఎండ్ డేటు, ఆ తర్వాత ఆ కోర్సు యూజీ వాళ్ళు చేయొచ్చా, పీజీ వాళ్ళు చేయొచ్చా, ఆ తర్వాత ఆ కోర్సు కోరా, ఎలెక్టివా, ఆ తర్వాత ఎఫ్డిఎఫ్ అంటే అది ఫ్యాకల్టీ వాళ్ళకి సంబంధించింది, అప్లికేబుల్ ఎన్పిటిఎల్ డొమైన్ ఉంటుంది, ఆ తర్వాత క్లిక్ హియర్ టు జాయిన్ అని ఉంటుంది అనమాట. సో మీరు ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవుతారు. సో ఇప్పుడు ఒకసారి కోర్సెస్ మీకు బ్రాంచ్కి సంబంధించి కోర్సెస్ ఉంటాయన్నమాట. మీరు సిఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, స్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఉంటాయి కదా. సో ఆ బ్రాంచెస్కి సంబంధించి ఆ కోర్సులు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ స్టెబిలిటీ అండ్ కంట్రోల్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఎవరు అందిస్తున్నారు అంటే ప్రొఫెసర్ ఏకే ఘోష్ అనే అతను ఆ యొక్క లెక్చరు అందిస్తున్నాడు. ఆయన ఏ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వాడు అంటే ఐఐటి ఖరగ్పూర్ కి సంబంధించిన వాడు అనమాట. సో ఇలా ఈ విధంగా సంబంధించి మీ డిపార్ట్మెంట్కి సంబంధించి కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్లైడ్ మెకానిక్స్ ఉందన్నమాట. సో ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఉంది, బయోటెక్నాలజీ అండ్ బయో ఇంజనీరింగ్ గురించి కూడా అందిస్తున్నారు. ఆ తర్వాత సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో మీరు ఇక మీ బ్రాంచ్కి సంబంధించి వచ్చి అక్కడ మీరు ఏ కోర్స్ అయితే మీరు వీక్గా ఉన్నారో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటారో ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మరీ మీరు ఎంటెక్ జాయిన్ అయ్యే వాళ్ళైతే మీరు ఏ కోర్స్ సైడ్ అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో, సపోజ్ ఇప్పుడు మీరు కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, మీరు ఎంటెక్లో థర్మోడైనమిక్స్ మీద ఎక్కువ చదవాలి అనుకుంటున్నారు అనుకో, సో ఆ కోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకొని వెళ్తే మీకు అక్కడ క్రెడిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్లో. ఆ సర్టిఫికేట్ సో మీరు అడ్మిషన్కి వెళ్ళినప్పుడు అవి ఎంతో యూజ్ అవుతాయి, మీకు ఇవ్వచ్చు సర్టిఫికేట్, మీకు సబ్జెక్ట్ ఉందనేసి కూడా మీకు ఛాన్స్ ఇవ్వచ్చు. అలాగే పిఎస్యు జాబ్స్కి వెళ్ళేటప్పుడు కూడా రెజ్యూమ్లో మీరు గేట్ ఎగ్జామ్ రాసేసి మీరు క్వాలిఫై అయ్యండి, మీరు ఏదైనా డిఆర్డిఓ కానీ హెచ్పిసిఎల్కి వెళ్ళినప్పుడు కానీ రెజ్యూమ్లో మీ యొక్క పర్ఫార్మెన్స్, సపోజ్ ఇప్పుడు మీరు ఒక కోర్స్ మీద స్టడీ చేశారనుకోండి, ఆ కోర్స్ మీద మీకు సంబంధించి ఎలాంటి గ్రిప్ ఉందో అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేస్తే ఈజీగా జాబ్ అనేది మీ యొక్క ఆ యొక్క ఫీల్డ్లో మీకు జాబ్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మీ కోర్సు ఇక్కడ కోర్స్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మిస్ అయితే చేసుకోకండి. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తే, కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తే ఇంకా మంచిది అనమాట. ఈ యొక్క కోర్స్ని ఎన్ని కోర్సులైనా నేర్చుకోవచ్చు, మాక్సిమం ఎన్ని ఉంటే ఇప్పుడు మీకు సంబంధించి డిపార్ట్మెంట్లో ఇప్పుడు 20 కోర్సులు ఉన్నాయంటే 20 కోర్సులు నేర్చుకోవచ్చు. బట్ ఎగ్జామ్ మాత్రం ఆరింటికి మాత్రమే రాయాలి, ఆరింటికి మాత్రమే ఎగ్జామ్ రాయాలి. ఒక ఎగ్జామ్ ఫీజు 1000 రూపీస్ అనుకో, సో ఆరు ఎగ్జామ్లు కాబట్టి 6000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సో కేటగిరీ వాళ్ళకి అయితే వాళ్ళ కేటగిరీకి సంబంధించి ఫీజు ఉంటుంది అనమాట, అంత పే చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని కోర్సెస్ అయినా నేర్చుకోవచ్చు, బట్ మీరు పే చేయాల్సింది, ఎగ్జామ్ రాయాల్సింది మాత్రం కేవలం 6 ఎగ్జామ్స్ మాత్రమే అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, త్రీ డేస్ ఉంటుంది. 3 డేస్ అంటే ఇప్పుడు ఒక డే 2 ఎగ్జామ్స్ పెడతారు, అలాగా 3 డేస్, 3 × 2 = 6 అనమాట. 6 ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ఫోన్లో కనుక చూసుకుంటే డెస్క్టాప్ ఓపెన్ చేయండి. సో అక్కడ మీకు అన్ని కనపడతాయి అనమాట. డెస్క్టాప్ ఓపెన్ చేసి చాలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్లైడ్ చేస్తున్నాను నేను ల్యాప్టాప్లో కాబట్టి, ఇలాగ స్లైడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ చూసుకొని మీ కోర్స్ ఏదో మీ బ్రాంచ్ చూసుకొని మీరు ఏ కోర్సులు అయితే వీక్గా ఉన్నారో అది చూసుకొని ఆ కోర్స్ని డెవలప్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీ యొక్క టైంని అన్నీ కుదుర్చుకొని మీరు ఈ కోర్స్కి అటెంప్ట్ చేయగలుగుతారా, క్లాసెస్ వింటారా అన్నీ చూసుకొని చేయండి. మాక్సిమం ఈ కోర్స్ చేసేటప్పుడు 25% అసైన్మెంట్ ఉంటుంది, 75% ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఫైనల్ ఎగ్జామ్ అసైన్మెంట్ తప్పనిసరిగా రాయాలి. ఇప్పుడు 4 వీక్స్ కోర్స్ అయితే 4 అసైన్మెంట్స్ ఉంటాయి, 8 వీక్స్ కోర్స్ అయితే 8 అసైన్మెంట్స్ ఉంటాయి, 12 వీక్స్ కోర్స్ అయితే 12 అసైన్మెంట్స్ ఉంటాయి అనమాట. అందులో ఏదైనా 10 కానీ 8 కానీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫ్యూ అసైన్మెంట్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో వీక్లీ వన్స్ అసైన్మెంట్ ఉంటుంది అనమాట. అసైన్మెంట్ మీరు 3 ఇచ్చిన తర్వాత 3 డేస్లో కంప్లీట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని కోర్స్కి జాయిన్ అవ్వండి. ఇక్కడ లింక్స్ ఇచ్చారు, ఇక్కడ న్యూ లింక్స్ అనమాట, ఇవి ఓల్డ్ లింక్స్, ఆ తర్వాత ఎన్పిటిఎల్ లింక్స్ కూడా ఇచ్చింటారు. సో మీరు అలాగా ఈ విధంగా కోర్సెస్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, డేట్స్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు షెడ్యూల్ గురించి తెలుసుకుందాం.
ఇక షెడ్యూల్ గురించి తెలుసుకుంటే ముందుగా ఎన్పిటిఎల్ జూలై డిసెంబర్ సెమిస్టర్ కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కోర్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్నాని May 6, 2021 ఎన్రోల్మెంట్ అనే నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో కోర్స్ కి రిజిస్ట్రేషన్ అవ్వండి అని. సో ఈ యొక్క కోర్స్ కి రిజిస్ట్రేషన్ వాళ్ళు క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే July 26 నుంచి ఈ 4 వీక్స్ అనేది ఉంటాయి అనమాట. కోర్స్ డ్యూరేషన్ 4 వీక్స్ కి ఒక కోర్స్ ఉంటుంది, 8 వీక్స్ కి ఒక కోర్స్ ఉంటుంది, 12 వీక్స్ కి ఒక కోర్స్ ఉంటుంది అనమాట. ఈ 4 వీక్స్ 8 వీక్స్ కి సెట్ 1 ఉంటుంది, మళ్ళా సెట్ 2 కూడా ఉంటుంది అనమాట. జూలై నుంచి ఆగస్ట్ వరకు సెట్ 1 4 వీక్స్ 8 వీక్స్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత సెట్ 2 ఉంటుంది అనమాట. ఆ సెట్ 2 అనేది August 23 నుంచి September 17 వరకు కండక్ట్ చేస్తారు. 8 వీక్స్ కూడా అంటే August 23 నుంచి October 15 వరకు కండక్ట్ చేస్తారు. ఇక్కడ సెట్ 1 లో వచ్చి 8 వీక్స్ ది July 26 నుంచి September 17 వరకు చేస్తారు. ఇక్కడ 4 వీక్స్ ది July 26 నుంచి August 20 వరకు కండక్ట్ చేస్తారు. ఇక 12 వీక్స్ ఒక్కటే ఓన్లీ వన్స్ ఒక్కసారే కండక్ట్ చేస్తారు. ఇవి కూడా ఎందుకంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం చాలా మంది స్టూడెంట్స్ ఎలాగ ఉంటారంటే ఫస్ట్ ఒకసారి చూద్దాము, ఆ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళా చేసుకుందామని అనుకుంటారు. సో వారి ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని సో ఈ విధంగా ఫస్ట్ 4 వీక్స్ కోర్సు సెట్ 1గా 8 వీక్స్ కోర్స్ సెట్ 1గా డివైడ్ చేసి మళ్ళా ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ రావాలి, చెయ్యాలి, ఇంకో కోర్స్ కూడా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు సో అప్పుడు కూడా ఈ యొక్క డేట్ అనేది ఉంటుందన్నమాట, సపరేట్ డేట్ వాటికి. దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్ August 2 అనమాట సెట్ 1కే. దీనికి వచ్చేసి 12 వీక్స్ ప్లస్ 4 వీక్స్ సెట్ 2, 8 వీక్స్ సెట్ 2కి రిజిస్ట్రేషన్ డేట్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే August 23. సో ఇంతవరకు ఉంటుంది అనమాట సెట్ 2 వాళ్ళకి. సెట్ 1కి అయితే మాత్రం ఇంతవరకు ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక సెట్ 1లో ట్రై చేయండి, ఒక కోర్స్ తీసుకోండి, ఒక కోర్సు మీకు నచ్చిన కోర్సు, మీరు ఇంట్రెస్ట్ తెలుసుకోవాల్సిన కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి, వాటి మీద మీకు టైం సరిపోయేంత టైం ఉండి, అసైన్మెంట్స్ రాసి సబ్మిట్ చేసేంత టైం ఉండి, మీరు బాగా ప్రిపరేషన్ అవ్వగలుగుతున్నారు, లెక్చర్స్ కూడా బాగా వింటున్నారు, లెక్చర్స్ చెప్పేది కూడా మీకు బాగా అర్థమవుతుంది, బాగా ఇంట్రెస్ట్ వచ్చి మీరు ఎగ్జామ్కి రాయగలము అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే నెక్స్ట్ కోర్స్ కూడా తీసుకోండి. సో నెక్స్ట్ కోర్స్ అనేది August 23 వరకు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది. సో మీరు అప్పుడే సెట్ టూకి సంబంధించి August 23 నుంచి సెకండ్ కోర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. 4 వీక్స్ డ్యూరేషన్ కోర్సు, 8 వీక్స్ డ్యూరేషన్ కోర్సు. సో వాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇక సెట్ 1కి సెట్ 1 4 వీక్స్ సెట్ 1, 8 వీక్స్ సెట్ 1 కోర్స్ డ్యూరేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నేను ఇందులో చెప్తాను, మీరు ఒకసారి చూడండి డీటెయిల్గా. స్టార్ట్ ఆఫ్ కోర్సు వచ్చేసి July 26 August 20 కంప్లీట్ అవుతుంది 4 వీక్స్ది. ఆ తర్వాత 8 వీక్స్ డ్యూరేషన్ అయితే సెట్ 1 July 26 నుంచి September 17 వరకు ఉంటుంది అనమాట. సో వీటి కంప్లీట్ అయిన తర్వాత సెట్ 1వి ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే ఎగ్జామ్ డేట్స్ 26 సెప్టెంబర్ కండక్ట్ చేస్తారనమాట. ఒక రోజులో 2 సెషన్స్ కండక్ట్ చేస్తారు. 9 AM టు 12 PM వరకు ఒక ఎగ్జామ్, ఆ తర్వాత 2 PM టు 5 PM కి ఓ ఎగ్జామ్. సో సెట్ వన్ వాళ్ళకి అప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట. ఆ తర్వాత సెట్ 2 వాళ్ళకు, ఆ తర్వాత 12 వీక్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకుంటే 23 అక్టోబర్ 24 అక్టోబర్ ఉంటుంది అనమాట. 2 డేస్ ఉంటుంది, సేమ్ 1 డేలో 2 సెషన్స్ ఉంటాయి, సేమ్ అదే టైమింగ్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోతాయి. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటే ఈ సెట్ 1 వాళ్ళకి August 20 కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ సెట్ 2 వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ September 17 లోపు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫామ్కి మేము ఎగ్జామ్ రాయగలుగుతాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు కోర్సు నేర్చుకోవడానికి కానీ ఇంకా ఇతర సబ్మిషన్ కానీ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు మాత్రమే ఫీజు పే చేయాలి ఉంటుంది అనమాట. ఆ ఫీజు అమౌంట్ కూడా 1000 రూపీస్ నుంచి ఉంటుంది, 1000 రూపీసే. ఆ తర్వాత కేటగిరీ వాళ్ళకి డిక్రీజ్ అయి ఉంది ఫీజ్ అమౌంట్. ఓకేనా, ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది. సో ఒకసారి మీరు షెడ్యూల్ డీప్గా చూడండి, నేను చెప్పాను బట్ మీరు చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఎన్పిటిఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ తర్వాత నేను చెప్పిన విధంగా సెర్చ్ చేయండి. ఓకేనా, ఇన్కేస్ ఏదైనా డీటెయిల్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోలు చూడ, ఆ వీడియోలో ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ లైట్గా చెప్పాను. సో మీరు ఒకసారి చూడండి. ఇంకా ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టైమ్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, ఫీజ్ ఎంత, అవన్నీ కొద్ది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పిన షెడ్యూలే ఇక్కడ ఉంటుంది. ఏమంటే ఎక్స్ట్రా ఫీజు ఒకటి యాడ్ చేసింటారు. సో ఈ ఫీజ్ డీటెయిల్స్ కింద ఇంకోసారి చూద్దాము. ఇన్ కేస్ మీ డేటా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈమెయిల్ ద్వారా మీ డేటాని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉండదు, కేవలం
పాసిబుల్ డేటా చేంజ్ చేసేదంటే కేమ్ మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ కాలేజ్ నేమ్ ఫోటో సిగ్నేచర్ ఎగ్జామ్ సిటీ అవి చేంజ్ చేయడానికి మాత్రమే జరుగుతుంది అనమాట అంతకు మించి ఏం చేయలేము ఓకేనా సో ఎంటర్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు జాగ్రత్త ఎంటర్ చేయండి సో ఇక్కడ డేటా చేంజ్ చేసి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇవి ఒకసారి చదవండి ఏమేం చేయొచ్చు ఈ కేటగిరీస్ వాళ్ళు తప్పనిసరిగా చదవండి అనమాట ఓకేనా ఇక్కడ చూడండి హాల్ టికెట్స్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఇవ్వడం జరిగింది సో హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి సెప్టెంబర్ 26th ఎగ్జామ్ అనుకుంటే అది కూడా కంప్యూటర్ బేస్డ్ అనమాట అండ్ పెన్ పేపర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట టూ ఎగ్జామ్స్ కంప్యూటర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్ పెన్ పేపర్ ఎగ్జామ్ ఓకేనా సో ఇక్కడ సెప్టెంబర్ 26th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి సెప్టెంబర్ 14th హాల్ టికెట్ ఇస్తారు సో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ 11th అనేది రిజల్ట్ వెళ్తుంది అనమాట ఆ తర్వాత అక్టోబర్ 23, 24 ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ అక్టోబర్ 12th హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ రిజల్ట్ వచ్చేసి నవంబర్ 8th ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ ఫీజు కనుక చూసుకుంటే సెప్టెంబర్ 26th ఎగ్జామ్ ఫీజు కనుక చూసుకుంటే ఆగస్ట్ 16th లోపు పే చేసిన వాళ్ళకి ఆగస్ట్ 16th లోపు పే చేసిన వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది అనమాట ఆగస్ట్ 16th నుంచి 20 లోపు పే చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా 500 యాడ్ చేస్తారు అది లేట్ ఫీజ్ 500 సో మీరు అంతెందుకు 500 ఎందుకు వేస్ట్ చేసుకోవడం సో ఆగస్ట్ 16th లోపు మీరు ఫీజ్ పే చేయండి సేమ్ ఇది కూడా అంటే అక్టోబర్ 23 నుంచి 24th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి సెప్టెంబర్ 13th లోపు ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళకి 10 AM లోపు ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది సో ఆ పైన కట్టిన వాళ్ళకి సెప్టెంబర్ 13th నుంచి 17th లోపల కట్టిన వాళ్ళకి 1500 ఉంటుందన్నమాట 500 ఎక్స్ట్రా లేట్ ఫీజు యాడ్ జరుగుతుంది ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% అనేది ఎగ్జామ్ ఫీజు రిడ్యూస్ అవుతుంది ఆ తర్వాత హార్డ్ కాపీస్ ఎటువంటి హార్డ్ కాపీస్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ ప్రింటెడ్ ఆన్లైన్ ప్రింట్ ఉంటుంది ఆ ప్రింట్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఫీజు విత్ ఇన్ టైమ్ ఆఫ్ డేట్ లో కట్టేస్తే మీకు ఈ ఫీజెస్ అన్ని అప్లికేబుల్ అవుతాయి అనమాట సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి 500 రూపీస్ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలో పీడబ్ల్యూడి అదే 50 ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి 250 రూపీస్ అనమాట వీళ్ళు కనుక లేట్ ఫీజు కనుక కడితే ఎక్స్ట్రా 500 యాడ్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇది ఎఫ్డిఎఫ్ ఇవ్వాలన్నమాట ఫ్యాకల్టీ వాళ్ళకి సంబంధం లేదు సో ఫ్యాకల్టీ వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇక జనరల్ గైడ్ లైన్స్ చూసుకుంటే ఎన్పిటిఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లర్నింగ్ అనమాట సో ఈ యొక్క ప్రోగ్రామ్ కింద ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ ఐఐటి గుహత్ ఐఐటి కాన్పూర్ ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి మద్రాస్ ఐఐటి రూర్కరే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఈ యొక్క కోర్సెస్ ని అందిస్తున్నారు ఆల్ ఆ కాలేజెస్ లో టీచింగ్ చెప్తున్న లెక్చర్స్ ఈ కోర్సెస్ ని మనకు అందిస్తున్నారు అనమాట సో ఆ తర్వాత కోర్స్ ఎన్రోల్మెంట్ అనేది కోర్స్ అనేది ఫ్రీగానే మీరు చదువుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయ్యి ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట అది కూడా విత్ ఇన్ డేట్స్ లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎన్పిటిఎల్ లో కేవలం ఆన్లైన్ లోనే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఆఫీస్ కి ఫీజు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆఫీస్ కి డాక్యుమెంట్స్ పంపించాల్సిన అవసరం కూడా లేదు ఆన్లైన్ లోనే డాక్యుమెంట్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎగ్జామ్కి మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ అవ్వాలి ఫస్ట్ మీరు ఈ కోర్స్కి ఎన్రోల్ ఈ కోర్స్ని తీసుకోవాలి ఎన్రోల్మెంట్ అవ్వాలి ఆ తర్వాతే మీరు ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ అవ్వాలి సో మీరు రిజిస్ట్రేషన్ కాకోకుండా కోర్స్కి డైరెక్ట్గా ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ అవుతే తీసుకోదు ఓకేనా మీకు ఒక కోర్స్ ఐడి ఇస్తుంది ఆ కోర్స్ ఐడి రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకు వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ ఐడినే మళ్ళీ మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు గైడ్ లైన్స్ పాటించని మీరు ఫోటో ఎంటర్ చేసేటప్పుడు ఈ విధంగా ఎంటర్ చేయకండి సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇలాగా సెల్ఫీలు తీసేది ఆ తర్వాత ఇలా స్టైల్గా ఎక్కడ ఉండేవి తీసి ఎంటర్ చేయకూడదు జస్ట్ ఈ విధంగా యాక్సెప్టబుల్ ఫోటో శాంపుల్ ఈ విధంగా ఉంది కదా ఇలాగా ఫోటో తీసి ఆ తర్వాత సిగ్నేచర్ కింద ఇచ్చి సో ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ లో ఫోటో ఇన్కరెక్ట్ ఉంటుంది అనుకోండి అప్పుడు మీ అప్లికేషన్ను అలా క్యాన్సిల్ అవుతుంది అదేవిధంగా అమౌంట్ కూడా రాదు అదేవిధంగా ఫేక్ డాక్యుమెంట్స్ కూడా పెట్టినా కూడా మీ అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది ఓకేనా ఆ తర్వాత అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్ కూడా అనేది మీకు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీకు ఫ్యూ డేస్ ముందే మీకు ఇన్ఫామ్ చేస్తారు రిజిస్ట్రేషన్ అప్పుడు మీకు చెప్తారనమాట ఓకేనా ఈ క్యాలిక్యులేటర్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఒకవేళ వాచెస్ రిస్ట్ వాచెస్ కానీ ఎటువంటివి తీసుకెళ్ళకూడదు ఒకవేళ అవి కానీ తీసుకెళ్ళంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు అలాగే వాటర్ నో స్నాక్స్ అలాంటివి ఏంటివి తీసుకోకూడదు అనమాట ఓకేనా ఏదైనా ఎర్రర్ ఉంటే ఎన్పిటిఎల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి 200 పే చేసి మళ్ళీ వాళ్ళకి మరి రీ కౌన్సిలింగ్ అది ఏదో ఉంటుంది కదా సో అలా చేస్తే మళ్ళీ మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ అనేది హార్డ్ కాపీ ఇది ఇవ్వనండి ఆన్లైన్ కాపీనే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎన్పిటిఎల్కి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరనమాట ఓన్లీ ఒకసారి రిజల్ట్ ఇస్తారనమాట సో ఈ ఎన్పిటిఎల్ అనేది
అప్డేట్స్ కావాలంటే మీకు ఈమెయిల్ పెట్టారు కదా, మీ ఈమెయిల్ కి నోటిఫికేషన్స్ అన్ని వస్తుంటాయి, జాగ్రత్త అబ్జర్వ్ చేస్తుండండి, అలాగే ఎన్పిటిఎల్ పోర్టల్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటండి, అప్డేట్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాయండి. సో వాల్యుబుల్ సర్టిఫికేట్ మీకు ఎంతో యూజ్ అవుతుంది. క్రెడిట్స్ అనేవి చాలా ఉంటాయి. 4 వీక్స్ లో అయితే క్రెడిట్స్ అనేవి ఉండవు, 8 వీక్స్ లో అయితే క్రెడిట్స్ అనేవి ఉంటాయి. సో 8 వీక్స్ ఉన్న వాళ్ళు క్రెడిట్స్ బాగా రావాలనుకుంటే మీరు 8 వీక్స్ చేయండి, 12 వీక్స్ చేస్తే ఇంకా మంచిది. బట్ టైం అనేది మీ యొక్క టైం అనేది కుదుర్చుకోండి. ఓకేనా? ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో టెస్ట్ చేయండి, మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ప్రీవియస్ వీడియోలో ఆ వీడియోలో ఒకసారి చూడండి, ఆ వీడియో కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాను. సో ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.